హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎంఆర్జీ న్యూస్ ఈరోజు ఒక క్రేజీ మూవీ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈరోజు తీసుకొచ్చినటువంటి మూవీ కంటెంట్ ఎవరి గురించి అంటే మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి గురించి పూరి జగన్నాథ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పూరి జగన్నాథ్ గారి మూవీస్కి టైటిల్స్కి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో ఒకప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందనమాట సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన పోకిరి మూవీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పోకిరి మూవీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిన విషయమే ఒకప్పుడు రికార్డులని అందరికీ కూడా బ్రేక్ చేసి పడేసింది అనమాట పోకిరి మూవీ అసలు ఆ టైటిల్ దగ్గర అసలు పోకిరి టైటిల్ అని ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా అప్పుడు వేరే టైటిల్ అనుకున్నారంట పోకిరి కాకుండా ఉత్తమ్ టైటిల్ నేమ్ వచ్చేసి ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ పెడదామని చెప్పేసి అయితే అనుకున్నారంట మన ఎప్పుడైనా సరే మన పూరి జగన్న జగన్నాథ్ గారు టైటిల్స్ కొంచెము మాస్గా ఉండేలాగా చూసుకుంటారంట ఎందుకంటే అతనికి చాలా డిఫరెంట్ అంటే అందరు పెట్టేలాగా కాకుండా ఒక యూనిట్గా టైటిల్ ఒక ఉనిక్గా టైటిల్ ఉండాలని చెప్పేసి అతని థింకింగ్ అయితే ఉంటుందంట కాబట్టి పోకిరి కాకుండా ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అని చెప్పేసి అయితే టైటిల్ పెడదామనుకున్నారంట పోకిరికి కాకపోతే ఎన్నో విధాల చర్చించి 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 దాన్ని పోకిరిగా మార్చారనమాట ఆయనక దాంట్లో మన మహేష్ బాబు గారిని కూడా పండు అని పిలుస్తారు ఆయనక లాస్ట్ వరకు కూడా అతని పేరును రివీల్ చేయారనమాట సో సూర్యనారాయణ ఐపీఎస్ అని చెప్పేసి అయితే అతని పేరు ఉంటుంది మన మహేష్ బాబు గారి పేరు కానీ దాంట్లో ఇంతకుముందు అంటే పోకిరి అనే టైటిల్ కన్ఫామ్ కాకముందు దాంట్లో పేరు కూడా డిఫరెంట్గా ఉందంట మన మహేష్ బాబు గారి పేరు కూడా ఉత్తమ్ సింగ్ ఐపీఎస్ అని చెప్పేసి అయితే పెట్టాలనుకున్నారంట దాని తర్వాత ఇంకా ఎన్నో చర్చలు ఎన్నో ఆలోచించి లాస్ట్కి పోకిరి అనే టైటిల్ పెట్టేసి సో సూర్యనారాయణ ఐపీఎస్ అని చెప్పేసి అయితే మార్చారంట యాక్చువల్గా అయితే ఆ పోకిరి సినిమా పేరు అయితే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అలాగే దాంట్లో మహేష్ బాబు గారి పేరు సూర్యనారాయణ ఐపీఎస్ కాకుండా ఉత్తమ్ సింగ్ ఐపీఎస్ అని చెప్పేసి అయితే పెట్టాలనుకున్నారనమాట సో ఇదనమాట పోకిరి సినిమా గురించి అప్డేట్ ఆయనకి ఇలాంటి క్రేజీ కంటెంట్ కోసం చూసిన ఉండండి మా ఎమ్మార్జి న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ